హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబిఆర్స్ కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ చాలా మంచిగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఆనబగాయ పచ్చడి అండి. ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీ, దోశ, అలాగే చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దామా. దీనికోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 5 పచ్చిమిర్చి, అలాగే 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నాను. ఇవి మనం వేసుకున్నప్పుడు మధ్యలో చిన్న గంట అనేది పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఇవి పేలకుండా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు అనేవి వేసానండి, చూస్తున్నారు కదండి, చాలా తక్కువ మెంతులు అనేవి యాడ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు అనేవి కూడా యాడ్ చేసుకున్నానండి. మనం ఇక్కడ ధనియాలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసానండి. మనం పచ్చడి అనేది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అనేవి వేసుకుంటున్నాను. ఆనపకాయ, సొరకాయ ఏదైనా పర్వాలేదండి. రౌండ్గా ఉంటే ఆనపకాయ అంటారు, పొడవుగా ఉన్నదాన్ని సొరకాయ అంటారు. ఏది వేసుకున్నా సరే మనం తొక్కతో పాటు వేసుకొని ఇక్కడ చేసుకుంటున్నామండి. అలా వేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. దీనికి 1/2 ఇంచ్ వరకు అల్లం తరుగు వేసుకున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అనేది వేసుకున్నానండి. నేను ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇది పచ్చడికి మొత్తానికి సరిపోతుంది అనుకుంటున్నాను. చాలకపోతే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని నేను ఇదంతా కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఎంతవరకు అంటే మనకి ఆనపకాయ అనేది పూర్తిగా కుక్ అవ్వాలండి. మనం లేతదే కాకపోయినా మీడియంగా ఉన్న ఆనపకాయ కూడా మనం చెక్కు తీసుకోకుండా మనం వేసుకొని పచ్చడి అనేది చేసుకోవచ్చండి. ఈ పచ్చడికి కొంచెం ముదురుగా ఉన్న ఆనపకాయ కూడా బాగుంటుంది. దీనికోసం నేను కొద్దిగా కస్తూరి మేతి వేసానండి. మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేకపోతే లేదండి. అలాగే 2 టమాటాలు అనేవి కట్ చేసి వేసుకున్నాను నేను. ఆనపకాయ 50% పైనే కుక్ అయిన తర్వాత ఈ టమాటాలు వేసుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు నేను కుక్ చేసుకున్నానండి. పూర్తిగా కుక్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆనపకాయ అనేది ఈజీగా మనకి కట్ అయిపోతుంది, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది నేను వేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇక్కడ చింతపండు, కారం అనేది ముఖ్యంగా మనం చూసి వేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే స్టవ్ కట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారేలోపు మనకి ఆ చింతపండు కూడా వేడికి మగ్గిపోతుందండి. ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని మనం ఒక్కసారి కోర్సుగా మిక్సీ పట్టుకుందామండి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, పట్టు తీసిన వెల్లుల్లి రెక్కలు, ఇందులో మెయిన్గా కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకుందాము. నేను బెల్లం అనేది చాలా తక్కువ వేసానండి, షుగర్ కూడా వేసుకోవచ్చు. చిటికెడంతా మనకి పులుపు అనేది మంచి అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను పోపు కోసం పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ కూడా జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఇంగువ అనేది మనం పోపులో యాడ్ చేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అనేది మనం పచ్చళ్ళ వేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా మనకి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు చేసినా, ఎక్కడ ఎన్నిసార్లు చేసినా కూడా అందరూ ఇష్టపడే పచ్చడి అండి. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పక సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.